ఈ వీడియోలో యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా మనం ఈ యూడైస్ ప్లస్ సైట్లోకి స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అవ్వడానికి udisplus.gov.in సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన పాఠశాలకు యూజర్ ఐడి, డైస్ కోడు, అదేవిధంగా పాస్వర్డు, ఈ క్యాప్చా కూడా వచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోగానే మనకి విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ ఈ స్టూడెంట్కి సంబంధించి ఇక్కడ GPEPFP ఫామ్స్ మాకు ఎడిట్ అవ్వట్లేదు అంటున్నారు. ఇది మీకే కాదు, ఏ ఒక్క పాఠశాలకు కూడా ఎడిట్ అవ్వట్లేదు. వీటిని అప్డేట్ చేయడానికి ఇంకా ఆప్షన్ని ఎనేబుల్ చేయలేదు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ కూడా పనిచేయట్లేదు. ఇక్కడ మనం పిన్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం డేట్ని సెలెక్ట్ చేసేసుకొని, అంటే ఏ రోజైతే టీసీ తీసుకుని వెళ్ళారో ఆ డేటు, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి నెక్స్ట్ రిమార్క్స్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు ఈ విధంగా రిమూవల్ ఆర్ డిలీషన్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఈజ్ కరెంట్లీ డిజేబుల్డ్ ఫర్ అవర్ స్కూల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్, అంటే మన పాఠశాల నుంచి ఎవరైనా సరే టీసీ తీసుకొని వెళ్ళిపోతే మనం యూడెస్ సైట్లో కూడా డ్రాప్ బాక్స్లోకి పెట్టాలి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ కూడా పనిచేయట్లేదు. నెక్స్ట్ ఇంపోర్ట్ మాడ్యూల్ మాత్రం చక్కగా పనిచేస్తుంది. కాకపోతే ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం ఎవరినైనా సరే విద్యార్థులను జాయిన్ చేసుకోవాలంటే ముందుగా ఆ పాత పాఠశాల వారు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టాలి. కాబట్టి ఈ డ్రాప్ బాక్స్లో పెట్టడానికి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అనేది ప్రజెంట్ ఇంకా ఎనేబుల్ చేయలేదు. కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. అదేవిధంగా ఈ స్కూల్ డాష్ బోర్డులో విద్యార్థుల యొక్క ఈ GPEPFP ఫామ్స్ కూడా ఎడిట్ అనేది అవ్వట్లేదు. ఇవి రెండు కూడా ఏ పాఠశాలకి స్టేట్ మొత్తం మీద ఎవరికి ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఇవి అప్డేట్ అయితే, అంటే ఈ ఆప్షన్స్ అనేవి పనిచేస్తుంటే మరలా మీకు అప్డేటెడ్ న్యూస్ అనేది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది.